మనం ఈరోజు ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కింద భాషలలో ఈరోజు నిన్న తెలుగు చెప్తున్నాము. తెలుగులో భాష చెప్పాను కదా, తెలుగులో పదం అంటే ఏమిటి, వాక్యం అంటే ఏమిటి, ఒక పదము అక్షరాలతో కలిపి ఒక పదం అవుతుందని. ఈరోజు మనము శుక్రవారము ఈ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అనే దాని మీద మణిపురి భాషను మీకు పరిచయం చేస్తున్నాను. దాంతోపాటు తెలుగు, ఇంగ్లీష్ మొత్తం మూడు భాషలు మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ముఖ్యంగా మనము ఎవరైనా కానీ కనబడితే ఫస్ట్ ఏమని చెప్తాము, వాళ్ళు హలో అని ఇంగ్లీష్లో చెప్తాము. కానీ హలో అంటే అందరు ఫోన్లోనే అనుకుంటారు, ఫోన్లోనే కాదు, ఒక మనిషిని మనము పలకరించడం ఏ రకంగా హలో అని. అదే తెలుగులో అయితే మనము గౌరవంగా నమస్కారం అని పలకరిస్తాము. అదే ఇంగ్లీష్లో అయితే హలో అంటాము, తెలుగులో అయితే నమస్కారం అంటాము, మణిపురిలో అయితే ఏమంటామో తెలుసా, కురుంజరి అంటాం. కురుంజరి 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 అంటే నమస్కారము అంటే పలకరి భాషలో. అదే రకంగా మనము ఇంగ్లీష్లో వాట్ ఈస్ యువర్ నేమ్ అంటాం. వాట్ ఈస్ యువర్ నేమ్ అంటే పేరేంటి అంతే కదా. అదే తెలుగులో చూడండి, తెలుగులో నీ పేరేమిటి మనం రోజు అడుగుతాం కదా, నీ పేరేమిటి అంట. అట్లా అదే రకంగా మణిపూరిలో నీ పేరేమిటి అనే దాన్ని ఏమంటారంటే మణిపూరిలో అదోంగి మింగ్ కరికోయి. అదోంగి మింగ్ కరికోయి ఒకసారి పలకండి, అదోంగి మింగ్ కరికోయి అంటే నీ పేరేమిటి. అదే ఇంగ్లీష్లో వాట్ ఈస్ యువర్ నేమ్ చెప్పండి. దానికి సమాధానం వచ్చేసి ఇంగ్లీష్లో మనం ఏం చెప్తాము, మై నేమ్ ఈజ్. లక్ష్మి ఏం చెప్తుంది, మై నేమ్ ఈజ్ లక్ష్మి. అదే తెలుగులో నా పేరు లక్ష్మి. ఏంటి ఇంగ్లీష్లో మై నేమ్ ఈజ్ లక్ష్మి. తెలుగు ఇంగ్లీష్ మనకు తెలుసు. మూడవది వచ్చేసి మణిపూరి భాషను మనం ఇప్పుడు పరిచయం చేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ నా పేరు లక్ష్మి అనే దాన్ని మణిపూరిలో ఎగి మింగ్ ఎగి మింగ్ ఎగి మింగ్ లక్ష్మి కోయి ఎగి మింగ్ లక్ష్మి కోయి నా పేరు లక్ష్మి అని. అదే రకంగా మనము ఇంగ్లీష్లో బాబు ఇంగ్లీష్ హౌ ఆర్ యు అంటాం కదా, అదే చూడండి ఇంగ్లీష్లో హౌ ఆర్ యు, హౌ ఆర్ యు అంటే నిజమేనా. ఫస్ట్ హౌ ఆర్ యు, ఐ ఆమ్ ఫైన్ అని రావాల్సింది. హౌ ఆర్ యు అంటే ఇంగ్లీష్లో, దీన్ని తెలుగులో ఏమంటామంటే ఎలా ఉన్నావు ఎలా ఉన్నావు. మణిపూర్లో ఏమంటారంటే నీవు ఎలా ఉన్నావు అనే దాన్ని మణిపూర్లో వచ్చేసి అదుం నుంగై లిబ్రా, అదుం నుంగై లిబ్రా, అదుం నుంగై లిబ్రా అంటే నీవు ఎలా ఉన్నావు అని. అప్పుడు మీరు సమాధానం ఏం చెప్తారు, నేను బాగున్నాను. అదే ఇంగ్లీష్లో వచ్చేసి ఐ ఆమ్ ఫైన్, ఐ ఆమ్ ఫైన్. ఇంగ్లీష్లో తెలుగు అయితే నేను బాగున్నాను. అదే మణిపూర్లో అయితే ఎనుంగైరి, నేను బాగున్నాను అనే దాన్ని మణిపూర్లో ఎనుంగైరి. అది ఈ భాష ఏ భాష శ్రేష్ఠ భాష కింద రోజుకు ఒక భాషను మనము పరిచయం చేసుకున్నాం. అర్థమైందా?
పోయిన వాళ్ళు.